రసాయనాలు మీద పడ్డప్పుడు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు మన ఒంటిపై అక్కడక్కడ కాలిన గాయాలు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలా మంది కాలిన గాయాలపై ఇంకును చల్లుతూ ఉంటారు, లేదంటే సబ్బు నురగను పట్టిస్తూ ఉంటారు, పేరు తెలియని క్రీములు ఆయింట్మెంట్లను పట్టిస్తూ ఉంటారు. నిజానికి ఇలాంటివన్నీ కాలిన గాయాలను నయం చేయకపోగా వాటిని మరింత తీవ్రం చేస్తూ ఉంటాయి. మన చర్మంపై కాలిన గాయాలైనప్పుడు ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఉపశమనం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలిన గాయాల వల్ల కలిగే బాధ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. కాలిన గాయాలకు వాటి తీవ్రతను, స్వభావాన్ని బట్టి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు మనం ప్రథమ చికిత్సను అందించాలి. చేయవలసింది, మంటల నుంచి మనిషిని ముందుగా బయటకు లాగాలి. మందపాటి దుప్పటిని కప్పటం ద్వారా మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించాలి. ప్రమాద స్థలం నుంచి బాధితుల్ని దూరంగా తీసుకెళ్లాలి. కాలిన భాగాల్లో దుస్తులను, నగలను, ఇతర ఆభరణాలను తొలగించాలి. కాలిన గాయాలకు చల్లని లేదా గోరువెచ్చని నీటితో 10 నుంచి 30 నిమిషాల పాటు చల్లబరచాలి. కాలిన గాయాలపై చర్మానికి తగలకుండా పలుచగా ఉండే తెల్లటి వస్త్రాన్ని కప్పాలి. వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. చేయకూడనివి: ఐస్ లేదా ఐస్ నీళ్లతో కాలిన గాయాలను కడగటం, తొడవటం చేయకూడదు. కాలిన గాయాలకు క్రీమ్స్ లేదా వెన్న పట్టించకూడదు. కాలిన గాయాలపై సిరా వంటివి పోయకూడదు.